దేవునితో మాట్లాడు. అందరు చెప్పండి ఆ మాట గట్టిగా, దేవునితో ఎట్లా మాట్లాడాలి, దేవునితో ఏం మాట్లాడాలి, దేవునితో ఏం మాట్లాడకూడదు, దేవుని ఏమి సంబోధించాలి, దేవుని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఈ విషయాలన్నీ ఈ పాయింట్లో వస్తాయి. ఇన్ని చెప్పడానికి నాకు అడోపిక లేదు, కానీ ఒక్క మాట చెప్తున్నాను, ప్రార్థనలో దేవునితో మాట్లాడుట అనే అంశంలో కీలకమైన ఘట్టం. మన నోరు తక్కువ మాట్లాడాలి, మన కన్నులు ఎక్కువ మాట్లాడాలి. ఇదే టాప్ సీక్రెట్. ఆమేన్ అని చెప్పండి గట్టిగా. చప్పట్ల కొట్టి దేవుని కనపరచండి. దేవునితో మాట్లాడుటలో అతిపెద్ద విజయ సూత్రం ఏంటంటే, దేవునితో మాట్లాడుటలో పెద్ద రహస్యం ఏంటంటే, మన నోరు తక్కువ మాట్లాడాలి, మన కన్నులు ఎక్కువ మాట్లాడాలి. నా మాట మీకు అర్థమైందా? అర్థమైందా? మాట్లాడరే. దేవునితో మాట్లాడేటప్పుడు నోరు తగ్గిపోవాలా? అది సీక్రెట్ ప్రార్థన జీవితంలో. మీరు ఆలకించండి, యాకోబు రాత్రి అంతా ప్రార్థన చేశాడు. అనన్న గట్టిగా, యాకోబు చెప్పండి, నన్ను అందరు చెప్పండి, రాత్రి అంతా ఎన్ని విషయాలు ప్రార్థన చేశాడు, ఎన్ని చేశాడు? మళ్ళీ అదే పాట పాడక దెబ్బలు పడతాయి. ఆ కరెక్ట్ విను నా ప్రశ్న. ఏదో ఒకటి చెప్తే పబ్బం గడిపితే అవ్వదు. స్తోత్రం చెప్పండి, రాత్రి అంతా ఎన్ని విషయాలు ప్రార్థన చేశాడు నానా? ఏంటా మాట? నన్ను ఆశీర్వదించు. చెప్పండి, నన్ను ఇప్పుడు చెప్పండి. రాత్రి అంతా ప్రార్థన చేశాడు, నాన్ స్టాప్ గా ప్రార్థన చేశాడు అంటే అర్థం ఏంటి? సంతకాడ మోకలేసి పొద్దున్నారని దాకా నన్ను ఆశీర్దించు అన్ని స్కేలు చెప్పడం కాదుగా, ఆశీర్వదించు. ఏంటిది నాన్న? మరి యాకోబు రాత్రంతా నాన్ స్టాప్ గా పదం అలాగే రిపీట్ చేస్తూ ఉన్నాడని మీరు ఊహిస్తున్నారా? దేవుని బిడ్డలారా, హోషియా ప్రవక్తకు దేవుడు బయలుపరిచాడు. పునర్వధ్య 3వ వచనంలో మాట్లాడతాడు హోషియా గ్రంథములో. అతడు కన్నీరు విడుస్తూ బతిమాలు కోరాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను చెప్పండి, బాగా కన్నీరు గారుస్తుంటే మాట స్పష్టంగా వస్తుందా? మాట్లాడు మంచిగా. ఇప్పుడు నేడితే తెలుతాకి ఎక్స్పీరియన్స్ లేని మాటలు చెప్తున్నారు. అమ్మా మీరు చెప్పండి రా, బాగా దుఃఖపడుతుంటే మాట మంచిగా వస్తుందా, స్పష్టంగా ఉంటుందా? ఏడుపు పెరిగిన కొద్దీ మాట తగ్గిపోతుంది. అసలు ప్రార్థనలో సీక్రెట్ అది, ప్రార్థనలో సీక్రెట్ అది. అందమైన భాష వాడు తప్పులేదు, మంచి పదాలు వాడు తప్పులేదు, దేవుని గౌరవానికి తగినట్టు పదాలు వాడు తప్పులేదు. గతంలో ఎన్నోసార్లు మీతో మాట్లాడాము, దేవుని నామాన్ని ఉచ్చరించాలని, స్తుతించాలని, యేసు రక్తానికి ఎంటర్ అవ్వాలని, అవన్నీ సండే స్కూల్ మళ్ళీ దాన్ని చెప్పడానికి టైం లేదు. ఇప్పుడు చెప్పేది ఒకటే, ప్రార్థనలో ప్రవేశించాక, పోరాటంలోకి ఎదిగాక, ముఖాముఖి తలపడ్డాక, దేవుని కాళ్ళు దొరికాక, ఇంతకు మించిన ఛాన్సులు అర్థమైపోయాక, తెల్లారకుండానే నా బ్రతుకులో శాపం పోవాలి, పాపం పోవాలి, ఓటమి పోవాలి, విజయం రావాలి అని ఒక సంకల్పంతో మోకరించిన తర్వాత, అందరికి దూరమై అందరినీ పంపించి ఒక్కడే మిగిలిపోయిన తర్వాత, దేవుడు నేను దేవుడు ఇంతకన్నా ఇంకే మొత్తం అనే పరిపక్వ స్థాయికి వచ్చాక, ఇంకా యేసు రక్తం పట్టుకో, దేవుని నామాన్ని ఒప్పుకో అని చెప్పే అంశం కాదు. ఇప్పుడు నీవు దేవుడే ఉన్నారు, అందరినీ రేవు దాటించావు, ఎవరి కోసం కష్టపడ్డావో, ఎవరి కోసం ప్రయాసపడ్డావో, ఎవరు నా ప్రపంచం అనుకున్నావో, ఎవరు నా ప్రాణం అనుకున్నావో, అందరిని విడిచి పెట్టవలసి వచ్చింది. ఒక్క దానివే, ఒక్కరు మిగిలిపోయావు అక్కడ. నీవు నీ దేవుడు, నీవు నీ దేవుడు. ఈ రాత్రి కూడా అంతే. ఇంతమంది ఉన్నా నీకు సంబంధం లే, నీ ఒక్క దానివే, నీ ఒక్కడివే నీ దేవుడు. వదలాల్సింది వదిలితే, పంపాల్సింది పంపితే, ఒక్కడిగా మిగిలితే, నీ కొరకే ఎదురు చూస్తున్నట్లుగా ఉన్న దేవుడు తన పాద సన్నిధి నీకు ఇస్తే, ఇప్పుడు ఈ ఛాన్స్ పోగొట్టుకోకూడదు. నీవు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు, వాడి గురించి వీడి గురించి ఎక్స్ప్లెయిన్ చేయకూడదు, లేనిపోని పదాలు వాడకూడదు, యేసు ప్రభుకి రెఫరెన్సులు చెప్పకూడదు, పిచ్చి పిచ్చి వాగడంతా వాగి సమయం పాడు చేసుకోవద్దు. ఇప్పుడు మనకు ఏసయ్య పాదాలు దొరికాయి, అందరిని వదిలిపెట్టాం, అందరికి దూరమయ్యాం, ఏసయ్య దగ్గర చేరుకున్నాం, ఇక పాదాలు దొరికినాయి, ఇక చెయ్యాల్సింది ఒకే ఒక తెలివి గల పని, ఆయన పాదాలు కన్నీటితో కడగటమే, అక్కడ పోయటమే, ముద్దు పెట్టుకోవడమే, వదిలిపెట్టకపోవడమే. మనకెంత పోరాటం వచ్చినా, ఎంత వెతిరేకత వచ్చినా, ఒకవేళ మన దేవ గూడు వదిలిపోయి కాలు విరిగే పరిస్థితి వచ్చినా, కాలు పోవాలి, కానీ పెట్టు వదలకూడదు,
ఏం చేయాలి అంటే అంతకన్నా తెలివైన పని లేదు. ఒకసారి ఆలోచించండి, తల్లిదండ్రులు ఒక 15-12 సంవత్సరాల వయసు ఉన్న బిడ్డ ఎవరైనా వద్దన్న పని చేస్తే, ఎట్రా చేతులు కట్టుకో బెత్తం ఇంటిదే పట్టుకున్నారనుక, ఎందుకు చేశావు, ఎందుకు ఆ పని చేశావు అని అడిగారు అనుకో, చాలా తెలివిగా జవాబు చెప్తే మురిసిపోతారా రెండు బీగుతారు. గ్యారంటీ మళ్ళీ మొత్తం తెలివితే అట్లు చూడు, నువ్వు ఎంత ఆన్సర్ చెప్పినా రెండన్న పడతాయి. నోరు తెరవకుండా కుమిలు కుమిలు ఏడుస్తుంటే ఆ పశ్చాత్తాపం సరేబా ఎక్కడ జరబుద్ధిగా బతుకో, కన్నీటికున్న ప్లస్ పాయింట్ ఏడలేదు భూమి మీద స్తోత్రం చెప్పండి. 20 సంవత్సరాలు ప్రార్థన లేదు, సంఘం లేదు, సహవాసం లేదు, మొక్కుబడి లేదు, ఏ శ్లోభ కాలు దొరకని ఏడుపు మొదలెట్టాడు, ఆశ్రయించేశాడు, స్తోత్రం చెప్పండి. బొత్తుకల్ల జీవితాన్ని నాశనం చేసుకుని కొంపలు కూల్చి ఊరు మొత్తం నాశనం చేసిన పాపిస్ట్ మనిషి ఏసై కాలు దొరకని ఏడుపు మొదలుపెట్టింది, క్షమించేశాడు, స్తోత్రం చెప్పరే. అసలు కన్నీటిలో ఉన్న విలువ తెప్పితే నువ్వు తెలివైన పోతాలు, సోకుసోకు మాటలు మాని ముందు ఏడుపు నేర్చుకో, స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రార్థనలో మంచి భాష మంచి పదములు వాడుటకు వ్యతిరేకత కాదు, కానీ ఆ భాషతో పరలోకం పరవశించి పోతానుకుంటే నీ అమాయకత్వం. ఐ వెరీ క్లియర్. ప్రార్థనలో మంచి భాష మంచి పదములు వాడుటకు నేను వ్యతిరేకము కాదు, కానీ ఆ పదములతోనే భాషతోనే దేవుని మురిపించగలను అనుకుంటే నీవు అమాయకుడు అంటున్నానంతే. ఒకవేళ మంచి భాష రాకపోయినా, లేఖనలో డెప్త్ తెలియకపోయినా, ఏసయ్య కాళ్ళు దొరకగానే అందరిని విడిచి అన్నిటినీ మరిచి పాదములే శరణమంటూ కన్నీరు ఉన్నీరుగా నీ పాపముల విషయమై పశ్చాత్తాపడగలిగితే మొత్తమని కొట్టుపోతే. సీమోని ఇంట భోజనానికి యేసు కూర్చున్నప్పుడు ఆ పాపాత్మురాలైన స్త్రీ ఏసయ్య కాళ్ళ దగ్గరకు వచ్చని ఏ ఏ మాటలు చెప్పింది చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడు. ఏమేమి ఒప్పుకుంది ఏసయ్య దగ్గర, ఏమేమి చెప్పుకుంది ఏసయ్య దగ్గర, ఒక్క మాట మాట్లాడలేదు సార్. మౌనంగా ఏసయ్య కాళ్ళ దగ్గరకు వచ్చని ఏడుస్తూనే ఉంది, ఏడుస్తూనే ఉంది. ఆయన అంటాడు, ఆయన అంటాడు, ఏమి విస్తారంగా ప్రేమించిందిరా, ఏం విస్తారం పాపాలని. ఒక్క మాట మాట్లాడకుండా మార్కులు కొట్టేసిందండి. నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు, నీకు అదే చెప్తున్నావు ఉపాయం. నేను సరైన కన్నీటి ఆత్మను పొందుకో, దేవుని దగ్గర రోదన విద్య నేర్చుకో, అంగలార్పు విద్య అభ్యసించు. అందుకనే లోకములో సకల శాస్త్రాలు ఉన్నా రోదనము చేయుట కూడా ఒక విద్య అని బైబిల్ నేర్పిస్తున్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. అంగలార్పు విద్య, స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా 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 చెప్పండి. నా ధైర్యం ఒకటే నాన్న, నాకు చాలా సవాళ్ళు, చాలా కష్టాలు, చాలా పోరాలు, చాలా బలహీనతలు వచ్చినాయి. నా ధైర్యం ఒకటే, నన్ను నేను నిరీక్షణతో బలపరుచుకునే మాట ఏంటి చెప్పనా, 20 సంవత్సరాలు ఎన్నడూ ప్రార్థన చేయనోడు ఏడిస్తేనే ఆయన కరీకరించబడ్డాడు. 20 సంవత్సరాలుగా ఆయన కాళ్ళ కాడే బతుకుతున్నా నేను, ఏడిస్తే ఆయన కఠినంగా ఉండగలరా. ఇంకొక ప్రపంచమే లేదు. ఈ సంవత్సరం జూలై 18 వస్తే నేను ఆయన సేవకు వచ్చి 25 సంవత్సరాలు పూర్తవుద్ది. ఇంచుమించు 25 సంవత్సరాలుగా ఆయన కాళ్ళ కాడే బతుకుతున్నా నేను, బాధపడి రాత్రిలో తెల్లారుజోరం వచ్చి ఒక్క మాట ఏడిస్తే ఆయన దాటి వెళ్ళిపోగలుగుతాడా. ఊరందరూ కొంపలు కూల్చొని ఒక పాపిష్టి మనిషి వచ్చి కాళ్ళకాడ ఏడిస్తేనే కరిగిపోయి ఆశ్రదించేశాడు. ఊరందరూ బాగుపడాలని 20 ఏళ్ళ మట్టి ఏడుతున్నా నేను, ఏడితే ఊరుకుంటాడా, దాటి వెళ్ళిపోగలడా. నాకు పెద్ద పెద్ద చదువులు రావు కానీ ఆయన మనస్సు నెరిగిన సేవకుడిగా నీకు మనవి చేస్తున్నాను. ఆయన హృదయాన్ని కొంచెమైన అర్థం చేసుకున్న దైవజనుడిగా మనవి చేస్తున్నాను. సరైన ప్రార్థన జీవితం ఔన్నత్యం తెలుసా, దేవునితో మాట్లాడుతున్నప్పుడు మాటలు తగ్గాలి, మన కన్నీరు ఎక్కువ ఉండాలి, మన నోరు కాదు కన్నీరు మాట్లాడాలి. ఇది థియాలజీ ప్రకారం రైటో తప్పో నాకు తెలీదు, నాకున్న నియాలజీ ప్రకారం చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి దేవుని సేవకుడిగా దైవజనులకు ఎక్కువ మనవి చేస్తున్నాను, అయ్యా నువ్వు ఆయన కాళ్ళ మీద పడి ఏడిస్తే నువ్వు మాటలు చెప్పక్కర్లేదు నాన్న, పరిస్థితి వివరించలేకలేదు నా. ఒక్కొక్క కన్నీటి పొట్టు ఇంత గ్రంథము కంటే ఎక్కువ మాట్లాడదే సైత. మంచిగా ఆమెనని చెప్పండి, మంచిగా ఆమెనని చెప్పండి. నా బోధ బాధ ఈ పూట ఏంటి తెలిసినా,
మన ప్రార్థన జీవితంలో ఒక సంపూర్ణత రావాలి. మంచి మంచి పదాలు వాడుతున్నావు, మంచి మంచి రిఫరెన్స్లు కోట్ చేస్తున్నావు, మంచి మంచి పల్లవులు అందుకుంటున్నావు, మంచి మంచిగా ప్రార్థన చేస్తున్నావు అనుకుంటున్నావు. ఈ రాత్రి ఏం చేస్తున్న మనవి, ఈసారి మాటలు తగ్గించి రాత్రంతా ఒక్కసారి ఏడ్చి చూడు, కన్నీరు కార్చి చూడు. నీ నోరు ఇవ్వలేనంత ఎక్స్ప్లనేషన్ నీ కన్నీరు ఇస్తుంది. నేను సిగ్గు కట్టుకొని కన్నీరు పెట్టుకోండి, సర్లేదా? ఇంకెప్పుడు అలా చేయకు. ఒక కన్నీరు 100 మాటల కన్నా ఎక్కువ. ఇంకో మాట చెప్పనా, ఆ కన్నీరు బదులు చాలా అందంగా మాట్లాడితే ఒకవేళ మనస్కారం తెలివితేటలైన మాటలు చూడు అని గురువును జరిసినా ఆశ్చర్యం లేదు. హల్లెలూయా. చేసిన పనులంతా భాగవతం వెలగబెట్టి ఎట్లా మాట్లాడతాను, నీ మాటలు మండిపోను అని 4 దగ్గరలు ఇచ్చిన ఆశ్చర్యం లేదు. ఎప్పటికైనా కన్నీరు ఎక్కువ వరకు ఉంటుంది. స్తోత్రం చెప్పండి. అటు దొంగడి పేడిచావు, శతకు కొడతాడు. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. పశ్చాత్తాపంతో ఏడిస్తే, వైఫల్యంతో ఏడిస్తే, నా వల్ల కాదని ఏడిస్తే, ఓడిపోయినను ఒప్పుకొని ఏడిస్తే, నీవు తప్ప దిక్కు లేదని ఏడిస్తే, కనికరముతో కరిగిపోయే ప్రేమ గల దేవుడు నిశ్చయముగా నిన్ను దర్శించబోతున్నాడు. ఎప్పుడైనా మంచిగా స్తోత్రం చెప్దాం అనుకోకండి, ఇప్పుడే చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునితో దోషిగా నిలబడ్డావా, బలహీనతో ఉన్నావా, పాపముతో ఉన్నావా, చెయ్యవలసిన సరిగా చేయలేక మొక్కుబడి తీర్చక తీర్మానాన్ని నిలబడక మేలులకు తగినట్టుగా ప్రవర్తించక యాకోబుల స్వచిత్తాన్ని అమలు చేసుకొని నిబంధన మొక్కుబడే మర్చిపోయి బతికేసావా? ఈ రాత్రికి దైవజనములు అడుగుతున్నాను, ఆయన దగ్గర కన్నీరు కార్చవలసిన ఇంతకంటే మంచి సందర్భం ఇంకొకటి లేదని జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. నా ఆశ ఏంటంటే ఆయనతో మాట్లాడేటప్పుడు మన నోరు తక్కువ, మన కనులు ఎక్కువ మాట్లాడాలి. ఆమేన్ అనండి, ఇష్టంగానండి.